గోల్కొండ వార్తలకి స్వాగతం. నాలాలపై అక్రమ కట్టడాలను తొలగిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో స్పష్టం చేశారు. జంట నగరాల్లో చెరువులు, నాలాలను ఆక్రమించడం వల్లే వర్షాకాలంలో ప్రజలకు అసౌకర్యం కలుగుతుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణలను తొలగించి నాలాల విస్తరణ పనులు చేపట్టామని పేర్కొన్నారు. చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వచ్చే వర్షాకాలం నాటికి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. గతేడాది 43,61,000 క్యూబిక్ మీటర్ల పూడిక తీస్తే ఈ ఏడాది 75 లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల లోతు పూడిక తీశామని కేటీఆర్ తెలిపారు. నాలాల పూడిక తీత సరిగ్గా జరుగుతుందా లేదా అనే విషయంపై ఇంటర్నల్గా సర్వే చేశామన్నారు. ఈ విషయంలో పనిచేయని ఇంజనీర్లు, సిబ్బందిపై కేసులు నమోదు చేశామన్నారు. జీహెచ్ఎంసీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని కేటీఆర్ తెలిపారు. త్వరలో లెక్చరర్ పోస్టులు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణను కోర్టుకెళ్లి అడ్డుకున్నారని ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. దీంతో ప్రత్యామ్నాయం ఆలోచించి కాంట్రాక్ట్ లెక్చరర్లు ఇబ్బంది పడొద్దని జీతాలు రెట్టింపు చేశామన్నారు. గతంలో కాలేజీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు ఆ కాలేజీలకు పోస్టులు మంజూరు చేయడం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. సిబ్బంది లేని పాలిటెక్నిక్ జూనియర్ డిగ్రీ కాలేజీలో పోస్టులు భర్తీ చేస్తామన్నారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు, తరతరాలుగా గుర్తుండిపోతారు. అలాంటి విజయులను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ. మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం త్వరలో మీ ముందుకు. టీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాయితీలను విడుదల చేస్తున్నదని ఆయన తెలిపారు. దూర ప్రాంతాలకు కొత్త బస్సులు నడుపుతున్నామని, 3 ఏళ్లలో కొత్త బస్సుల కోసం 189 కోట్లు కేటాయించామని ఆయన అన్నారు. ఆర్టీసీకి, జీహెచ్ఎంసీకి 336 కోట్ల విడుదల చేసిందని పేర్కొన్నారు. అయితే ఏసీ బస్సుల కొనుగోలు కోసం 35 కోట్లు విడుదల చేశామన్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్గఢ్కు బస్సులను నడుపుతామన్నారు. 31 బస్టాండ్లలో మినీ థియేటర్లు ఏర్పాట్లకు టెండర్లు పిలిచామని తెలిపారు. రైతు రుణాలు 100,000 లోపు ఉన్న వారందరికీ రుణంతో పాటు వడ్డీ మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి సమాధానం ఇచ్చారు. ఒకవేళ 100,000కు పైగా అప్పు ఉంటే వడ్డీని రైతులే కట్టుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. 100,000 వరకు అప్పు ఉన్న వారికి 16,134 కోట్ల వడ్డీతో సహా మాఫీ చేశామని తేల్చి చెప్పారు. 1 రూపాయి కూడా బాకీ లేమని మంత్రి ఉద్ఘాటించారు. 35,30,000 మంది రైతులను రుణాలు మాఫీ చేశామన్నారు. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సౌకర్యాలతో క్షౌరశాలల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుందని బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. బీసీల సంక్షేమంలో భాగంగా కుల వృత్తులకు ప్రోత్సాహం ఇస్తున్నామని అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నాయీ బ్రాహ్మణులకు క్షౌరశాలల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 100% సబ్సిడీతో క్షౌరశాలలు ఏర్పాటు చేస్తామని ఉద్ఘాటించారు. నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి కోసం బడ్జెట్లో 250 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇక నాయీ బ్రాహ్మణులకు 20 కోట్లతో శిక్షణ ఇచ్చి నైపుణ్యం కల్పిస్తామన్నారు. అంతేకాకుండా ఉచితంగా బ్రిటిషియర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని చెప్పారు మంత్రి జోగు రామన్న. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం నాడు తెలంగాణ శాసనసభకు వచ్చారు. అనంతరం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావును కలిశారు. ఈ సందర్భంగా మనీష్ సిసోడియా మాట్లాడుతూ టీ హబ్ చాలా బాగుందన్నారు. ఢిల్లీలోనూ టీ హబ్ ఏర్పాటు చేస్తే కలిసి పనిచేస్తామన్నారు. అంతేగాక తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీ వినియోగంలో చాలా ముందుంది అన్నారు. హైదరాబాద్లో వాతావరణం చాలా బాగుందని, ఢిల్లీలో కాలుష్యంతో ఆకాశమే కనిపించదని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. సిరి సంపదల కన్నా ఆరోగ్యమే మిన్న. డాక్టర్ చింతనుంటే అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. డాక్టర్స్ టైం,
మీ గోల్కొండ టీవీలో ప్రతి మంగళవారం త్వరలో. రాష్ట్రంలో పౌర సరఫరా శాఖలో సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడారు. కార్డుదారులకు దొడ్డు బియ్యం బదులు సన్నబియ్యం ఇచ్చే ఆలోచన లేదన్నారు. పౌర సరఫరా శాఖలో నగదు బదిలీ ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి ఈటల స్పష్టం చేశారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 3,000కు పైగా కేసులు నమోదు చేసి 18 కోట్ల విలువ చేసే బియ్యం స్వాధీనం చేసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. రేషన్ డీలర్ల పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఈటల రాజేందర్ ప్రకటించారు. వ్యవసాయం భారతీయ సంస్కృతి అని, దేశ సాంప్రదాయాలు వ్యవసాయంతోనే ముడిపడి ఉన్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో 60% మందికి వ్యవసాయమే జీవనోపాధి అని పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న అగ్రి హ్యాకథాన్ 2017 సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయంలో సరికొత్త సాంకేతికతను జోడించాలన్నారు. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులను సాగు చేయాలన్నారు. వ్యవసాయం నుంచి రైతులు తప్పుకోకుండా చూడాలని సూచించారు. మార్కెట్ సదుపాయం, విలువ జోడింపు వంటి అంశాల్లో శ్రద్ధ చూపాలన్నారు. రైతులు వరి నుంచి ఇతర పంటలకు మారాల్సి ఉంది. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులను సాగు చేయాలన్నారు. రైతులకు ఇంకా తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల అభివృద్ధి సమానంగా జరగడం లేదు. కొన్ని అభివృద్ధిలో దూసుకుపోతుంటే మరికొన్ని నియోజకవర్గాలు ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. గెలిపించిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మధ్యలో నిగూఢంగా నెలకొంది. తెలుసుకోవాలన్న కుతూహలాన్ని తీర్చేందుకు వస్తోంది మన ఎమ్మెల్యే అసలు ఏం చేస్తున్నాడు. మీ గోల్కొండ టీవీలో త్వరలో రామ్దేవ్ బాబా, పతంజలి సీఈఓ బాలకృష్ణతో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లా లంకంపల్లి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో పతంజలి ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటుపై ఈ సందర్భంగా వీరి మధ్య చర్చ జరిగింది. ఈ భేటీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు నందిపేట్ మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి మరో బ్రాండ్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఈ కామర్స్ పోర్టల్గా ఉన్న ఫ్లిప్కార్ట్ బిలియన్ బ్రాండ్తో స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. బిలియన్ క్యాప్చర్స్ ప్లస్ పేరుతో బుధవారం ఈ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. 2 వేరియంట్లలో ఈ ఫోన్ విడుదలైంది. 3GB RAM, 32GB అంతర్గత మెమొరీ ఫోన్ ధర 10,999గా ఉండగా 4GB RAM, 60GB అంతర్గత మెమొరీ మోడల్ ధర 12,999గా కంపెనీ నిర్ణయించింది. స్మార్ట్ఫోన్ లాంచ్ సందర్భంగా ఫ్లిప్కార్ట్ క్లాష్ బ్యాక్ ఆఫర్ను కూడా ప్రకటించింది. HDFC బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డుతో ఈ బిలియన్ క్యాప్చర్ ప్లస్ను కొనుగోలు చేసిన కస్టమర్లకు 10% క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది ఫోర్టస్. నాకు కూడా రెస్ట్ కావాలి, నేనేమి రోబోను కాదు, నా చర్మానికి వస్తే రక్తమే వస్తుంది, నాకు అవసరమైనప్పుడు విశ్రాంతి అడుగుతా. ఓ ప్లేయర్ ఎంత పని భారాన్ని మోస్తున్నాడన్న దానిపై రెస్ట్ ఇవ్వడం ఆధారపడి ఉంటుంది. అది ఒక్కో ప్లేయర్కు ఒక్కోలా ఉంటుంది అని అన్నాడు విరాట్ కోహ్లీ. శ్రీలంకలో రేపటి నుంచి తొలి టెస్ట్ మొదలవనున్న నేపథ్యంలో మీడియాతో కోహ్లీ ముచ్చటించాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఎందుకు అన్న ప్రశ్నపై విరాట్ ఇలా స్పందించాడు. తన ఫిట్నెస్ను మళ్ళీ పెంచుకునేందుకు పాండ్యానే రెస్ట్ కావాలని కోరాడని కోహ్లీ చెప్పాడు. చాలా క్రికెట్ ఆడుతున్నాం, అలాంటప్పుడు మన ప్రిపరేషన్లో ఎంత నాణ్యత ఉందో చూసుకోవాలి. ఎన్ని మ్యాచ్లు ఆడామన్నది కాదు అని అతను అన్నాడు. ఏడాదికి ఒక్కో ప్లేయర్ 40 మ్యాచ్ల వరకు ఆడతాడని, పనిభారం ఎక్కువగా ఉన్న ప్లేయర్స్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని విరాట్ స్పష్టం చేశాడు. తెరపై చాలా పద్ధతిగా కనిపించే లావణ్య త్రిపాఠి కూడా లిప్ లాక్ సీన్లలో కూడా నటించిందా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, లావణ్య ఓ హీరోతో లిప్ లాక్ చేసింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా తెలియజేసింది. లావణ్య లిప్ కిస్ పెట్టిన ఆ హీరో ఎవరో తెలుసా? న్యాచురల్ స్టార్ నాని. భలే భలే మొగాడిపోయి సినిమాలోని నాని బుగ్గపై ముద్దు పెట్టే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ షూటింగ్ సందర్భంగా అనుకోకుండా నాని పెదాలపై ముద్దు పెట్టానని లావణ్య చెప్పుకొచ్చింది. అయితే ఆ సీన్ను ఎడిట్ చేశారని, తన జీవితంలో అదే మొదటి లిప్ కిస్ అని లావణ్య చెప్పింది. అయితే ఇకపై లిప్ లాక్ సీన్లలో నటించకూడదని అనుకుంటున్నట్లు లావణ్య వెల్లడించింది.
మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి గోల్కొండ న్యూస్. మన రాష్ట్రం మన టీవీ. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు, తరతరాలుగా గుర్తుండిపోతారు. అలాంటి విజయాలను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ. మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం త్వరలో మీ ముందుకు. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. అన్ని నియోజకవర్గాల అభివృద్ధి సమానంగా జరగడం లేదు. కొన్ని అభివృద్ధిలో దూసుకుపోతుంటే మరికొన్ని నియోజకవర్గాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. గెలిపించిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో నిగూఢంగా నెలకొంది. తెలుసుకోవాలన్న కుతూహలాన్ని తీర్చేందుకు వస్తుంది మన ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేస్తున్నాడు. మీ గోల్కొండ టీవీలో త్వరలో. గోల్కొండ టీవీ ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కి మమ్మల్ని ప్రోత్సహించండి.